మరి ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్న కరోనా వైరస్ సందర్భంగా లక్ష్మీపేట మున్సిపాలిటీ పరిధిలో ఆవాప జిల్లా ఆవాప సంఘం అధ్యక్షులు ఉండ సత్యనారాయణ గారు మరి వాళ్ళ బృందమంతా కూడా కలిసి లక్ష్మీపేట మున్సిపాలిటీ లోపల నిరుపేదలకు మరి వాళ్ళకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నటువంటి కార్యక్రమం తీసుకున్నందుకు వారికి లక్ష్మీపేట మున్సిపాలిటీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఇంకెన్నెన్నో చేయాలని చెప్పేసి గతంలో కూడా వాళ్ళు ఇప్పటికే దాదాపు పలుమార్లు 4500 కుటుంబాలకు కూడా ఈ యొక్క సహాయ సహకారాలు అందజేశారు. చాలా సంతోషం. ఇటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఇంకా ఇటువంటి సంఘాలు కానివ్వండి, ఇటువంటి గొప్ప మనసు ఉన్న వాళ్ళందరూ కూడా చేసినట్టయితే మరి ఏదైతే రికార్డుతే కానీ డొక్కాడనండి నిరుపేద కూలీలకు ఇప్పుడు లాక్డౌన్ సందర్భంగా పనులు చేసుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి మరి వారి చేతనిచ్చిన వారు అవుతారు కాబట్టి ఇటువంటి కార్యక్రమానికి అందరూ ముందుకు రావాలని తెలియజేసుకుంటూ జై తెలంగాణ జై కేసీఆర్. నిరుపేద కూలీలు ప్రతిరోజు బస్సు అనే వారికి ఎంపిక చేసి భగత్సింగ్ నగర్లో 10 కుటుంబాలు, అదే గోదావరి రోడ్డులో 20 కుటుంబాలకు నిరుపేదలకు మరి ఇవ్వాలనే దుఃఖంతో ఈరోజు ఆవోప ఆధ్వర్యంలో మరి పంపిణీ నిత్యావసర సరుకుల పంపిణీ చేయడం జరుగుతుంది. దీనికి మాకు ముఖ్య అతిథిగా మరి ఈ లక్షటిపేట మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కోడేటి శ్రీనివాస గౌడ్ గారిని ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా మనకి ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి ఆవోప నాయకులు రాష్ట్ర ఆవోప ఉపాధ్యక్షుడు గుండ ప్రభాకర్ గారికి, రాష్ట్ర ఆవోప అధ్యక్షుడు మరి పాలకుర్తి సుదర్శన గారికి, అదేవిధంగా జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్ల గారికి, జిల్లా పోషకాధికారి లోపల అస్తవ్యస్తమైనటువంటి ఈ పరిస్థితి లోపల రెక్కాడితే డొక్కాడని నిరుపేద కూలీలకు ఉపాధి కల్పించాలనేటువంటి ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ఆవోప ఆధ్వర్యం లోపల రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేద కూలీలకు ఉపాధి లేనటువంటి మహిళలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో నిత్యావసర సరుకులు, బియ్యము, పప్పులు, ఉప్పులు, నూనె, కూరగాయలు ఇటువంటి వాటికి రోజువారీగా ఉపాధి పొందడానికి ఉపాధి లేని పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళకు అందించడాలనే సదుద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేపడుతున్నాం. ఇప్పటి వరకు దాదాపు మన ఆదిలాబాద్ మన మంచిర్యాల జిల్లా లోపల మంచిర్యాల పట్టణంలో కానీ, లక్ష్మీపేటలో కానీ, మన చెన్నూరులో కానీ, గన్నారంలో కానీ ఇదో పట్టణాల లోపల ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ మేము పెద్ద కూలకు